అమరవీరులకు జోహార్లు. అమరవీరుల ఆశయాన్ని కొనసాగిస్తాం. క్రాంతికారి జనతన సర్కార్ వర్ధిల్లాలి. కామ్రేడ్ అధ్యక్ష, కామ్రేడ్స్, ప్రజలారా, ఈ ఉదయం నుంచి దుఃఖం, ఉద్విగ్నం ఒకవైపు, ప్రవాసంలోకి వెళ్ళిపోయినటువంటి కవి మళ్ళీ తన దేశానికి తిరిగి వచ్చినట్లుగా, తాను కంటున్న కల ఏదో కళ్ళ ముందు సాకారం అవుతున్నట్లుగా, తెరలు తెరలుగా దుఃఖం వస్తున్నటువంటి సందర్భంలో, నేనేనా, నా ఊరేనా, నేను చదువుకున్న ఆర్ట్స్ కాలేజేనా, ఈ రాత్రి నేను చదువుకున్న ఆర్ట్స్ కాలేజ్ ముందర నిలబడి మాట్లాడే అవకాశం మళ్ళీ నాకు వచ్చిందా? చాలామంది నా అలాగా వరంగల్లో నిర్బంధాన్ని, రాజ్యహింసను చూసిన వాళ్ళు తమ పిల్లలను, సహచరులను, తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాళ్ళు ఊరేగింపు పొడుగుతా అదే అడుగుతున్నారు, ఏం సార్ మనవుళ్ళనేనా, మళ్ళీ మనం ఈ ఊరేగింపులో తిరుగుతున్నాం? 73లో సాహిత్య పాఠశాలలో తిరిగినట్టు, 71లో ఆర్వైఎల్ మీటింగ్లో తిరిగినట్లు, 90లో రైతు కూలీ సంఘ సభల్లో తిరిగినట్లు, 96లో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సదస్సులో బహిరంగ సభకు తిరిగినట్లు మళ్ళీ మనం తిరగగలుగుతున్నామా? మళ్ళీ తిరిగి రోజు వస్తుందా, వచ్చిందా? వస్తే ఎంతమందిని పోగొట్టుకున్న తర్వాత ఈ రోజు వచ్చింది? లోపలికి ప్రవేశిస్తూనే ఇంకా ఆడిటోరియం నుంచి గంటి ప్రసాదం గారి మాట, మార్చి 23 నాడు మాట్లాడిన మాట, ఉదయం అంబేద్కర్ భవన్లో ప్రవేశించిన దగ్గర నుంచి గంటి ప్రసాదం గారు ఆ సభలో, ఆ హాల్లో పువ్వర్తి అమరుల కోసం సంస్మరణ సభ జరపడానికి చేసిన కృషి, ఇక్కడికి వస్తే ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ గురించి నాతో పాటు మాట్లాడినటువంటి భూమయ్య, వాళ్ళు అందించిపోయినటువంటి కాగడ, ఉదయమే గజ్జల గంగారాం తల్లి కలిస్తే కావలించుకొని ఏడ్చారు. ఈ వరంగల్లో మొత్తం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ కరీంనగర్ రైతాంగ పోరాటాలకు సంఘీభావం ప్రకటించేటువంటి సభలు జరిపినప్పుడు, వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా, సింగరేణి ఉద్యమ నిర్మాతగా నాతో పాటు తిరిగినటువంటి కామ్రేడ్, నా రెక్కల్లో బొక్కల్లో తిరిగిన కామ్రేడ్, ఆయన చెల్లెలు సరోజ, శ్యామ్, ఇంటర్మీడియట్ నుంచి కన్ను మూసేదాకా మేమిద్దరం కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు. ఆయన విప్లవోద్యమ నాయకుడుగా, నేను ఆయన సాంస్కృతిక అనుచరుడిగా. కమ్రేడ్ శ్యామ్ అన్న, ఈ కట్టెలు తెంచుకున్న దుఃఖం ముఖ్యంగా మొదటిసారి చూశాను కమ్రేడ్ పురి అంజన్న తల్లిని. ఆ వీరమాత గురించి వినడమే, పురి అంజన్నలో చూసుకోవడమే తప్ప ఆమెను ఇవాళ చూస్తే ఇంకా నాకు దుఃఖం ఆగలేదు. ఇవాళ వరంగల్లో విప్లవోద్యమ నిర్మాణం జరిగిందంటే, ఇవాళ వరంగల్ మాత్రమే కాదు, దండకారణ్యం దాకా, జంగల్ మహల్ దాకా తెలంగాణ ప్రాంతం నుంచి విప్లవకారులు వెళ్ళి అజ్ఞాతంలో ఇవాళ పనిచేస్తున్నారంటే, అది ఇక్కడ కమ్మని పూరి అంజన్న పెట్టినటువంటి చాలు. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ నుంచి, ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నటువంటి ఎర్రంరెడ్డి, సంతోష్ రెడ్డి, రమణ, వెంకటరమణ, యాక ఒక్కరని కాదు. నా ఉదయం నుంచి అసలు విప్లవజల సంఘ సభన, ఇది అమరుల బంధుమిత్రుల సంఘ సభన, ఎంతమంది అమరుల వీళ్ళ తల్లులు, ఎంతమంది పిల్లలు, సరిగ్గా చరిత్రలో చదువుకున్నటువంటి దృశ్యం. విప్లవం విజయవంతమైంది, 49
అక్టోబర్ 1 థీమ్ మీన్ స్క్వేర్ స్క్వేర్ దగ్గర లక్షలాది ప్రజల ముందర వేదిక మీదకి ఎక్కుతూ మావసటం చెవనలేది అని అడిగాడట. ఏమి ఈ లక్షలాది మంది ప్రజలను చూస్తూ ఉంటే ఎంతమంది పోయిన తల్లులు బిడ్డలు సహచరులు చెల్లెళ్ళు పిల్లలు గుర్తుకొస్తున్నారు. ఒంటరి బాటసారులమై ఈ వేదిక మీదకి మనం వచ్చామా? ఇంత సమూహంలో పోగొట్టుకున్న వాళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకొని దుఃఖం